తమిళనాడు అభ్యుదయ రచయితల సంఘం ఆ ప్రోగ్రామ్ లో ఈ రకమైన భావన బయటికి వచ్చింది. అభ్యుదయ భావాలు అన్నప్పుడు వీళ్ళు హిందువుల్ని ఎందుకు టార్గెట్ చేశారు? పిచ్చి వేషాలు వేస్తూ స్టేజ్ మీద పడి దొల్లుతుంటారే, వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడరు? వీళ్ళు సుంతి చేస్తారు వాళ్ళకి, మరి దానికి అభ్యుదయ భయం రాదా వీళ్ళకు? ఒక హిందువుల మీద ఎందుకు పడేస్తున్నారు వీళ్ళు? హిందువులు ఎందుకు రియాక్ట్ కావట్లేదు మరి ఈ విషయంలో? క్రిస్టియానిటీలో పలికల్ నర్సుని రేప్ చేస్తే మీరు డిబేట్ పెట్టరు? ఎందుకు పెట్టరు మీరు? వందల మంది మాట్లాడినా కూడా దాని వల్ల పెద్దగా వచ్చి ఒరిగేదే ఉండదని అంటారా? ఈ ఎంటర్ కూడా పీగలేరు. సనాతన ధర్మం పెరుగుతూనే ఉన్నది, సనాతన ధర్మం మీద గౌరవం పెరుగుతున్నది. కోటి దేవతలు ఉండగాలేంది, ఒక అల్లాని యహోవాని ఇంకో దేవుడు యాడ్ చేసుకోలేము. అంత విస్తృతంగా వెళ్తుంది కాబట్టి దాని గురించి తట్టుకోలేక ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తున్నాను అనుకోవచ్చు. మన సంస్కృతి మన దేశం పట్ల విద్రోహం చేశారంటే 7 మంది ఉన్నారు. 1 ముల్లా, 2 మిషనరీస్, మీడియా కూడా చేర్చారు. కరెక్ట్. దళితుడిని ముస్లింస్ పీడిస్తే దాని గురించి మాట్లాడు. బీజేపీ మాత్రమే హిందువుల్ని పెంచి పోషిస్తోందా, లేకపోతే దానికి వాళ్ళే ఇదే అని చెప్పి మాట్లాడుతున్నారు? ఎందుకని ఈ రకమైన ధోరణి బయటకు వస్తుంది? నీ కాసైన కరడుగట్టిన హిందూ నేనే అని చెప్పి కేసీఆర్ గారు చెప్పుకోలేదా? బీజేపీ పేటెంట్ కాదు హిందువులకి. కాదు, వాళ్ళు దాన్ని తీసుకుంటే ప్రాబ్లం మీదా వాళ్ళదా? సౌత్ ప్రజలు దేన్నైనా వ్యతిరేకిస్తారు, నార్త్ ప్రజలు అట్లా తమ భాషని తమ మతాన్ని ఏనాడు కూడా వాళ్ళు కించపరుచుకుంటూ మాట్లాడరు. కానీ ఇటువైపు ఆ రకమైన ధోరణి ఎందుకు కనిపిస్తుంది? ఈ దేశాన్ని ముక్కలు ముక్కలుగా చీల్చేటువంటి ప్రాజెక్ట్ ఎప్పుడైతే నాగాలాండ్ క్రిస్టియన్గా కన్వర్ట్ అయిందో ఆ విస్తృతే ఈ రోజున ఇంతమంది ఈ రకంగా మాట్లాడడానికి ఒక మీరు ఆర్యులు మేము ద్రావిళ్ళము అన్న కాన్సెప్ట్ వీళ్ళు తీసుకొచ్చారు. ఫస్ట్ తవ్వకాలు చేశాడు, తవ్వకాలు చేస్తే వాడికి ఏం సంబంధం, వాడికి ఏం దొరకలేదు అక్కడ, వాడికి ఏం వాంగ్మయం లిటరేచర్ ఏం దొరకలేదు, వాడికి విగ్రహాలు ఏం దొరకలేదు. దొరకపోయేసరికి ఇది హిందువులు కాదని చెప్పి ఫిక్స్ అయిపోయాడు. ఒక మతానికి సంబంధించి, ఒక భాషకి సంబంధించి, వాళ్ళ భాష విషయంలో కూడా హిందీ భాష అక్కడ మేము మాట్లాడమని చెప్పి వాళ్ళు అంటుంటారు. ఇలాంటి వైషమ్యాలు రాకుండా ఉండాలనంటే ఏం చేస్తే బాగుంటుంది? ఎలా ఎలక్టోరల్ పాలిటిక్స్ ఉన్నంత వరకు ఆపలేమా? అంటే ప్రజాస్వామ్య పద్ధతి వద్దనే ఇక్కడ మనకి ఎన్ని మతాలు ఉన్నాయి, ఎన్ని జాతులు ఉన్నాయి ఇక్కడ, ఎన్ని వీళ్ళందరికీ ఒకటే ఓటు అంటే ఎలా నడుస్తుంది? హిందూ మతం గురించి అన్నీ తెలిసిన వాళ్ళు, దాన్ని ఫాలో అవుతున్న వాళ్ళే ఈ రోజున అదే క్వశ్చన్ని మళ్ళీ జనం మీదకి వదిలేరు. ఇక్కడ నాస్తికవాదము ఇంత సామ్యవాదం గురించి మాట్లాడుతుంటే క్రిస్టియానిటీలో ఉన్నటువంటి కుల వ్యవస్థ ఎలా ఉంటుందో మీకు తెలుసా? మీకు మరి దాని గురించి ఎందుకు మాట్లాడు? అక్కడ వాళ్ళు ప్రతి కులానికి ఒక చర్చకు పెట్టుకున్నారు, ప్రతి దానికి ఒక కుంపటి వేరే ఉంది వాళ్ళకి. ఏ ఒక చర్చికి వెళ్తే వాళ్ళు పూజ చేసుకోలేరా? పొలిటికల్గా వాళ్ళకి అది లాభం ఇస్తుంది కాబట్టి వాళ్ళు చేస్తున్నారు. కానీ వాళ్ళు ఎప్పుడు ఆపుతారు అంటే కనుక మహాకాలుడు ఇందరూ సాష్టాంగ దండ ప్రణామాలు చేస్తారు, అప్పుడు బొట్లు పెట్టుకొని గంగలో మునగడం ఫోటోలు వీడియోలు తీసుకుంటారు. వసుదైక కుటుంబం అని అంటారు. దాంట్లో ఏంటి, మనం అందరం భూమికి చెందిన వాళ్ళం. ఇప్పుడో వుహాన్లో వాళ్ళు ఏదో గబ్బిళాలు తింటే మన ఇంట్లో మనం ఎందుకు తాళ వేసి కూర్చున్నాం మనం? అంతకంటే వసుదైవ కుటుంబం ఏం కావాలి మీకు? ఏదో పెద్ద చేదస్థంలా కనిపించదండి. చాత్యమే మనకు నాగరికత అన్నటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి మనస్థ మానసికత మనలో ఉంది. మన సాంస్కృతిక సివిలైజేషన్లో ఫస్ట్ యూనిట్ కుటుంబం. ఆ కుటుంబాన్ని చీల్చే ప్రయత్నం పాశ్చాత్యం చేస్తున్నారు. ఇప్పుడు మొగుడు పెళ్ళం వేరే దగ్గర వాళ్ళు ఇంక రెండు టీవీలు అమ్ముకోవచ్చు కదా? అవును, మూడు పెళ్ళం కూడా విడిపోయిన తర్వాత వ్యక్తి ఒకటే కదా, వాణ్ణి చీల్చుకున్నాం. ఏ లెవెల్ చీల్చారంటే దాన్ని ఓక్ కల్చర్ అని చెప్పేసి అమెరికాలో ఈరోజు చాలా విస్తృతంగా ఉన్నది. ఏంటంటారు దాన్ని? వాళ్ళు గడ్డం మీసాలు ఉంటాయి, వాళ్ళు ఫ్రాకులు కమ్మలు బొట్లు పెట్టుకొని వస్తారు. వాళ్ళు నేను నవ్వడానికి వీళ్ళు, నేను నమ్మారంటే మిమ్మల్ని ఉద్యోగం డిస్మిస్ చేస్తారు. అదేంటి, అది జెండర్ రైట్. అతను భారత్ ఏంటి, మనది ఇండియా, వేఆర్ ఇండియన్స్ అని అంటారు కదా, భారత్కి ఇండియాకి చాలా డిఫరెన్స్ ఉంది కదా అని మాట్లాడుతున్నాను. మనకు 15 ఆగస్ట్ 1947 స్వతంత్రం రాలేదు. ఓకే, ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ జరిగింది. సరే, అంబేద్కర్ వాదులందరూ అంబేద్కర్ రాశారంటారు, అంబేద్కర్ గారు రాయలేదు. డ్రాఫ్టింగ్ కమిటీలో మొత్తం కాంగ్రెస్లు ఉన్నారు. అంబేద్కర్ గారు స్వయాన ఆయన చెప్పారు, కాంగ్రెస్ మెజారిటీ ఉంది, నాకు కావాల్సిన జరగట్లేదు, నాకు కావాల్సిన రిజర్వేషన్ ఇచ్చేశారు, మిగతా నేనేం చెప్పినా వీళ్ళు వినట్లేదు. రాజ్యసభలో ఆయన చెప్పారు, ఈ కాన్స్టిట్యూషన్ తగలబెట్టే వాళ్ళలో నేను మొట్టమొదటి వాడిని అని చెప్పారు అంబేద్కర్ గారు. కంప్లీట్ బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ కంటిన్యూ చేశాం మనం.